ఆత్మకూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్రం సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఈరోజు 5 సంవత్సరాల అభివృద్ధి అనేది కేవలం మన ఎంపీ గారు, నెల్లూరు ఎంపీ గారు నిధుల వల్ల, లేకపోతే సొంతంగా నా వల్ల ఏదో నిధుల వల్ల జరిగిందే కానీ ఇది 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమం, ఏదో 2 నెలలు 3 నెలలు జరిగిన కార్యక్రమం కాదు. వచ్చిన ఆ రోజు శాసనసభలుగా నేను ప్రమాణ స్వీకారం అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదైనా అవసరం ఉన్నా కూడా నాకు, ఎందుకంటే ఎటు గవర్నమెంట్ సహకారం లేదు కాబట్టి, ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పట్ల ఏ విధంగా వాళ్ళు అసలు చూపించారో నేను మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎంపీ గారి నిధులు, అలాగే మా సొంత నిధులతో ఫౌండేషన్ ద్వారా నేను చేయాల్సిన పనులు చేశాను. కానీ ఒక వ్యవస్థ కానీ ఒక కేవలం ఒక యూనిట్ అనేది మాత్రం ఈ యొక్క అభివృద్ధి పనులు అనేది